తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి సపరేట్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా పెద్ద అనగా అన్ని విషయాలలో ముందుంటున్నారు. కేవలం హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో అందరికీ సహాయం చేసిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ఇక విరామం లేకుండా సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెర పంచుకోనున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటించడానికి సిద్ధం అయ్యారు. ఇండస్ట్రీలో అపజయం ఎరుగని డైరెక్టర్ అయిన కొరటాల శివ కాంబోలో నటిస్తున్న ఆచార్య నుంచి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. అన్ని కలిసి వచ్చి ఉంటే మే నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి షూటింగ్ అన్ని ప్రారంభం అయిన నేపథ్యంలో ఆచార్య మిగిలిన షూటింగ్ భాగాన్ని ఫినిష్ చేసి దసరా కానుగగా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కూడా ఆగస్టు 22 వస్తోంది. తమ అభిమాన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని అభిమానులు అనుకుంటున్నారు. వీరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆచార్య టీం భావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున పురస్కరించుకుని ఆగస్టు 22 ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.